పుట్టిన ప్రతి మనిషి నేను బాగా చదువుకోవాలి, డబ్బులు సంపాదించాలి, నాకంటే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఉండాలి, సొసైటీలో మంచి పేరు ఉండాలి, నేను గొప్పవాడిని అయిపోవాలని చాలా చాలా కోరికలు కోరుకుంటారు. బట్ అందరూ కోరుకోవాల్సిన, విష్ చేయాల్సిన అసలైన కోరిక ఇంకోటి ఉంది, అదే హ్యాపీ డెత్. వెల్కమ్ టు కచ్చి. దీని గురించి మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలియదు. 60 to 70 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి దీని వాల్యూ ఏంటో తెలుస్తుంది. 70 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒంట్లో ఉన్న ఒప్పిక మొత్తం మెల్లగా తగ్గిపోతుంది. ఒంట్లో ఒక్కొక్క పాటికి యాక్టివ్నెస్ తగ్గుతూ వస్తుంది. తమ పని తాము చేసుకున్న పొజిషన్లో లేనప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అని అనిపిస్తున్న టైంలో పొరపాటున ఇంట్లో ఉన్న ఏదైనా ఒక రోగం భయపడితే బెడ్ మీదనే పర్మనెంట్గా సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే ఏంటి అనే భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో అమెరికాలో సెటిల్ అయిన పిల్లలు వాళ్ళ కెరియర్ను వదిలేసుకొని ఇండియాకి రాలేరు. ఇండియాలో ఉన్న పిల్లలేమో జాబ్ అని చెప్పి వెళ్ళిన వారు ఈవినింగ్ వరకు రారు. తమని చూసుకోవడానికి కేర్ టేకర్ని పెడతారు. కానీ ఆ కేర్ టేకర్ ఎంత బాగా చూసుకున్నా సొంత పిల్లల్లాగా చూసుకోలేరు. మంచినీళ్ళు తాగాలన్నా అడగాలన్నా వాళ్ళని అడగలేక మొహమాట పడి అలాగే ఉండిపోతారు. ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళు చెప్పలేరు, చెప్పుకోలేరు. మధ్యలో ఎప్పుడైనా పిల్లలు వచ్చి ఎలా ఉన్నావని అడిగితే కూడా వాళ్ళకి తను పడుతున్న ఇబ్బందిని చెప్పాల్సి ఉన్నా అవన్నీ కప్పిపిచ్చేసుకొని చాలా బాగున్నా అని స్మైల్తో సమాధానం చెప్తారు. ఇప్పుడే ఎలా ఉంటే రేపు ఇంకెలా ఉంటుందో, ఫ్యూచర్లో నేను ఇంకా ఇంకా బెడ్ మీద నరకం చూసే సిచ్యువేషన్ రాకుండా నేను వెంటనే పైకి తీసుకెళ్ళిపో దేవుడా అని కోరుకుంటారు. ఈ విషయంలో మన పెద్దవాళ్ళు మన ముందే ఓపెన్గా చెప్తారు. కానీ ప్రతి ఒక్కరూ చివరి దశలో కోరుకున్నది ఒకటి, ఏ రోగమో వచ్చి మంచం మీద పడి మెడిసిన్స్ అని ట్రీట్మెంట్స్తో నానా కష్టాలు పాడుతూ చనిపోవకూడదు. ఎవరైనా హెల్ప్ అడిగితే నా పనులు నేనే చేసుకుంటూ హ్యాపీగా నవ్వుతూ ఏం చెప్పి తెలియకుండా నిద్రలను ప్రాణం పోవాలని భగవంతుని కోరుకుంటా, అదే హ్యాపీ డెత్. దీనికోసమే చివరి దశలో ఇండియాలో ఉన్న పిలిగ్రిమ్స్ని దర్శించుకోవడానికి వెళ్తారు. పూజలు కూడా చేస్తారు. మనం ఎంత సంపాదిస్తే మాత్రం ఏముంది, చివరికి డెత్లో హ్యాపీనెస్ అనేది లేకపోతే. ఈ భూమి మీదకి మనం ఏడుస్తూ వచ్చాము, కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఒక ఫేస్ మన ఫేస్లో ఒక స్మైల్తో చనిపోవాలి. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు అనే వాళ్ళని సంపాదించుకోవాలి. ఆ నలుగురు అనే వాళ్ళు లేనప్పుడు మనం ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఏమి ఉండదు. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.